హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. ఉండాలని కోరుకున్నాను కాబట్టి నేను మళ్ళీ కొత్త జాబ్స్ తీసుకొచ్చానండి. అదేంటంటే దుబాయ్లో ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ అని ఒక కంపెనీలో జాబ్స్ వేకెన్సీ వచ్చాయండి. అది హైదరాబాద్లో 24వ తారీఖు ఇంటర్వ్యూ, గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో 24వ తారీఖు ఇంటర్వ్యూ. టైం కూడా చాలా తక్కువగా ఉంది, అందువల్ల నేను వీడియో ఎడిటింగ్ కానీ పక్కన యాడ్ చేయడం కానీ నెక్స్ట్ ఈ లైటింగ్ కానీ ఏమి చూసుకోకుండా వీడియో చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, 24వ తారీఖున ఈ నెల 24వ తారీఖున హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. అయితే వర్క్ ఏంటంటే లగేజ్ హ్యాండ్లింగ్, ఆటోమేషన్ సిస్టమ్ ఉంటుంది సరే, ఎయిర్పోర్ట్ చూసారా లగేజ్ వాటి అందరికి అవే మూవ్ అవుతుంటుంది కదా, అలా అటువంటిది లగేజ్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్ సిస్టమ్ అండి. ఎంఎన్సీ కంపెనీలో వర్కర్స్ కావాలి. అయితే తప్పనిసరిగా ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి టెక్నీషియన్స్. క్యాండిడేట్స్ ఏంటంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ తప్పనిసరిగా చేసి ఉండాలి. టెక్నీషియన్స్కి, ఎలక్ట్రానిక్స్కి, ఎలక్ట్రీషియన్స్కి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ టెక్నీషియన్స్ ఇంతమంది కావాలండి. అయితే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఫ్రెషర్స్ అనేది తీసుకుంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సర్టిఫికేట్ ఉంటే చాలు, మిమ్మల్ని తీసుకుంటారండి. మీకు మళ్ళీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్లో మిమ్మల్ని డ్యూటీ జాయిన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే సర్వీస్ ఛార్జ్ కూడా చాలా తక్కువగా ఉందండి, చాలా నార్మల్ సర్వీస్ ఛార్జ్. మీరు మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే ఏజెంట్ గారితో మాట్లాడుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఏజెంట్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను ఒక యాడ్ చేసే టైం లేదు, ఎడిటింగ్ చేసే టైం లేదండి, అందువల్ల నేను ఫాస్ట్గా చేస్తున్నాను ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఏజెంట్ గారికి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసిన అవసరం లేదండి. ఆయన వాట్సాప్, మీరు కాంటాక్ట్ యాడ్ చేసుకుని వాట్సాప్లో రెజ్యూమ్ పంపించినా కూడా ఆయనే మీకు రిటర్న్ ఫోన్ చేస్తారు. లేదంటే ఆయన మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి, ఆయన మీకు ఫోన్ చేసి కాంటాక్ట్ అవుతారు. ఇంటర్వ్యూ టైం, ఇంటర్వ్యూ ఎక్కడ ఏ ప్లేస్ అని చెప్పి, ఏ ప్లేస్లో అవుతుందని చెప్పి ఆయన చెప్తారు మీకు. తొందరపడండి. నాకు ఆల్రెడీ చాలామంది కుర్రోళ్ళు డిప్లొమా చేసినన్నా ఎలక్ట్రానిక్స్ అన్న, ఎలక్ట్రికల్ అన్న, మెకానికల్ అని చెప్పి నాకు చాలామంది కామెంట్లో పెట్టారు. అయితే వాళ్ళ కామెంట్స్ అని వెతికి చూశానండి, అయితే నాకు దొరకలేదు. చాలా ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి ప్రతి వీడియోస్కి నాకు దొరకలేదండి. వాళ్ళకి ప్రశ్నలుగా పంపిందామని డిప్లొమా చేసిన కుర్రోళ్ళకి, అందువల్ల నేను పంపించలేకపోయాను, సారీ ఏమనుకోద్దు బాయ్స్. మీరేం చేస్తారు అంటే ఈ వీడియో చూసిన వెంటనే వాట్సాప్ కాంటాక్ట్ మీ ఫోన్లో యాడ్ చేసుకుని ఏజెంట్ గారిది ఆయనకి డీటెయిల్స్ పంపించండి. మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీఐ కానీ డిప్లొమా కానీ పాస్పోర్ట్ మొత్తం అంతా ఒక రిజ్యూమ్ సెట్ తయారు చేసి పంపిస్తే వాళ్ళే మీకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ సీవీలో కరెంట్ మీరు వాడుతున్న ఫోన్ నెంబర్ ఉండాలి, కరెంట్ మీరు వాడుతున్న ఫోన్ నెంబర్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు కాబట్టి. హైదరాబాద్లో 24వ తారీఖు ఇంటర్వ్యూస్ అండి. తప్పనిసరిగా ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే, ఎలక్ట్రానిక్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, మెకానికల్ కానీ, ఐటీఐ డిప్లొమా చేసిన ఎవరైనా యూత్ ఉంటే ట్రై చేయండి, చాలా మంచి అవకాశం అండి. సర్వీస్ ఛార్జ్ కూడా నార్మల్ మినిమం సర్వీస్ ఛార్జ్ మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీకు జాబ్లో మీరు జాయిన్ చేస్తారు. వాళ్ళు వర్క్ స్టార్ట్ అవుతుంది మీకు. ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో జాయిన్ చేసుకోవడం అంటే ఇది ఇటువంటి అవకాశం మ్యాక్సిమం నాకు తెలిసి చాలా తక్కువ. దీని శాలరీ ఎంత అంటే 2000 దిరమ్స్ అండి, దుబాయ్ దిరమ్స్ ప్లస్ ఫుడ్ అకామిడేషన్ అండి. సర్వీస్ ఛార్జ్ కూడా మినిమం ఛార్జే. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వివరాలన్నీ డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.